ఇద్దరు చెప్పండి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కార్యాలయం వద్దకు ఎప్పుడు చేరుకున్నారు ज्योति कासेपड़ कृतमे इकड़े एमएलए मंत्री प्रजाप्रतिनिधि पूर्ति स्थाई में इपड़े मैं प्रस्तम बीआरएस पार्टी कार्यालय केन्द्र का बीआरएस पार्टी कार्यलाजु प्रारंभि मुख्य जोगनपल्ली एंपी संतोष मुख्य प्रत्येक इकड़ी पानी दादापू मूड रोज ना एंपी जोगनपल्ली संतोष इकडने पन पर्यवेक्षिस्ट इकड़ पैस्थि पूर्ति स्थाई में कोसागुतुंदी मध्याहन 12 गंटल 30 निमिषालकु कालमान प्रमाण प्रकार अंटे एदैते ब्रह्म मुहूर्तं इक सीएम केसीआर योग होमम यागम चेसिन अनंतरम पार्टी आफीसुलो प्रारंभ चेसुकुंटुन्नारु अयिते प्रधानंगा 4 अंतस्तुल बिल्डिंग प्रस्तुतम अयिते मनं चूस्तुन्नाम बीआरएस पार्टी प्रधान कार्यालयं ఢిల్లీ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది ఇక్కడ నుంచి దేశ పరిపాలన కూడా కొనసాగించే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ప్రధానంగా మినిస్టర్లు కూడా ఇక్కడికి ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ పరిస్థితి చూడొచ్చు ప్రస్తుతం సీఎం రాక కోసం చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు ఉన్నదని చెప్పొచ్చు ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పార్టీ శ్రేణులు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు ఇక ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హోమ కార్యక్రమాలు అయితే ప్రస్తుతం అక్కడ చూడొచ్చు మనం హోమ కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి అయితే ఉన్నదని చెప్పొచ్చు ఈడ పరిస్థితి మనం చూడొచ్చు ఆ హోమానికి అయితే సర్వ సిద్ధం చేస్తున్నారు రెండు కలశాలను కూడా ఏర్పాటు చేసి అర్చకులు అయితే పూర్తి స్థాయిలో ఉన్నారని చెప్పొచ్చు ఇక సంతోష్ హోమంలో కూర్చున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి మొత్తంగా ఒంటి గంట 5 నిమిషాలకు సీఎం కేసీఆర్ ఆశీనులు అయ్యే పరిస్థితి అయితే కేంద్రంగా ఉండదని చెప్పుకోవచ్చు మనకు జ్యోతి అయితే శ్రీధర్ అక్కడ పూర్తిగా మనకి విజువల్స్ లో కనిపిస్తోంది కంప్లీట్ గా ఒక ఆధ్యాత్మిక శోభని సంతరించుకున్నట్టుగాను ఆ ప్రాంగణమంతా ఆ హడావిడి అంతా కూడా మనకి కనిపిస్తోంది సీఎం కేసీఆర్ ఏ ముఖ్యమైనటువంటి కార్యక్రమం తలపెట్టినా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం మనం చాలా పరిపాటిగా చూస్తున్నాము ఈ ఏర్పాట్లను మనం ఎలా చూడొచ్చు రైట్ మనం వాస్తవంగా చూడొచ్చు ఏదైతే హోమానికి సంబంధించిన విషయంలో ఇది ఎప్పటి నుంచే కాదు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడాము కేసీఆర్ ఏదైతే ఆధ్యాత్మికతను బాగా తీసుకుంటారు ప్రధానంగా హోమాలు యాగాలు అదేవిధంగా భక్తి పరవశంతో తనకు ఉన్నటువంటి బలాన్ని పెంచుకునే పరిస్థితి అయితే చేస్తారు ఎందుకంటే రాజులు అనుగ్రహిస్తేనే భూ పరిపాలన కొనసాగుతుంది ఆనాటి కాలంలో రాజులు కూడా ఏకీభవించారు అలాంటి పరిస్థితిని అవలంబిస్తారు కేసీఆర్ ప్రధానంగా హోమం చేయడం అనేది మాత్రం ప్రధాన అంశంగా ఎజెండాగా తీసుకుంటారు ఇందులో భాగంగానే కూడా ఢిల్లీ గడ్డ మీద కూడా ఈరోజు హోమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఎంపీ జోగనపల్లి సంతోష్ గారు కూర్చున్నారు గత 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ప్రధానంగా హోమ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి ఇక కేసీఆర్ గారు వచ్చి 12:30 నిమిషాలకు ఇక్కడికి వచ్చి ఈ హోమాన్ని కంటిన్యూ చేస్తారు అందుకోసమే ప్రధానంగా ఈ హోమ కార్యక్రమాలు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా అందరు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు అయితే భారీ ఎత్తున చేరుకుంటున్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చేరుకున్నారు ఇప్పటికే మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు ప్రస్తుతమే అయితే ఇక్కడ హోమ కార్యక్రమాల్లో అయితే పాల్గొనే పరిస్థితి అయితే కనబడుతుంది ఇక కాసేపట్లో సీఎం కేసీఆర్ కూడా రాబోతున్నారని చెప్పుకోవచ్చు శ్రీధర్ ఇక వివిధ రాష్ట్రాల బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎవరెవరు చేరుకున్నారు అక్కడికి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎవరెవరు చేరుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర సభ్యులు ప్రధానంగా తోట చంద్రశేఖర్ గారు అయితే నిన్న రాత్రి నుంచే ఇక్కడికి బస చేశారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా చక్కదిద్దుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజాప్రతినిధులు అధినేత మహారాజులు అదేవిధంగా భారీ స్థాయిలో ఇక్కడికి కార్యకర్తలు చేరుకుంటున్నారు వారందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి అయితే కొనసాగుతుంది ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ దశ దిశాలుగా ఎదిగే విధంగా రాష్ట్రంలో నుంచే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎదిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగే విధంగా ప్రధానంగా అస్త్రాలుగా రాష్ట్ర అధ్యక్షులే కేంద్రీకృతం అవుతున్నది కాబట్టి ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షులు అయితే దీని మీద దిశానిర్దేశం ఇచ్చే అవకాశాలు అయితే కేసీఆర్ కనబడుతుంది కాబట్టి ప్రధానంగా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులకే కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇందులో ప్రధాన అంశంగా ప్రధాన పేరుగా మాత్రం తోట చంద్రశేఖర్ గారి పేరు ఎక్కువగా వినబడుతుంది అనేది మాత్రం ఇక్కడ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి మొత్తంగా చూసుకుంటే దిశానిర్దేశాన్ని క్రియాశీల రాజకీయాలను పార్టీ బలోపేతాన్ని అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమాలను అందరికీ పేదింటి వాళ్ళకి అందించే విధంగా బీఆర్ఎస్ పార్టీ
తోనే సాధ్యం అనేది మాత్రం ఇక్కడనటువంటి పార్టీ పార్టీ శ్రేణుల అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది జ్యోతి. ఇకపోతే ముహూర్తం అయిపోయిన తర్వాత మొదటిగా ఆయన ఏ కార్యక్రమం చేపట్టనున్నారు, అలాగే ఒక తొలి సమావేశం కూడా అక్కడ జరుగుతుంది అని వింటున్నాము, ఎలా ఉండబోతోంది? అయితే పార్టీ కార్యక్రమంలో భాగంగా చూసుకుంటే ఈ రోజు ప్రధానంగా ఏదైతే 1 గంట 5 నిమిషాలకు పార్టీలో ఉన్నటువంటి ఏదైతే పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి 4 అంతస్తుల భవంతి మనం ప్రస్తుతం చూస్తున్నాము. మొదటి అంతస్తులో సీఎం కేసీఆర్ తన ఛాంబర్లో కూర్చున్న తర్వాత పార్టీ పెద్దలతో, అదేవిధంగా సీనియర్ నాయకులు ఇప్పటికే కేకే కేశవరావు గారు కూడా వచ్చారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు కూడా వస్తున్నారు, ఇంకా ఇతరత్ర నాయకులు మాజీ ఐఏఎస్లు ఇట్లా పార్టీలో చేరినటువంటి ప్రధాన అంశ నాయకులు కూడా ముఖ్యంగా ఇక్కడికి చేరుకోబోతున్నారు. కాబట్టి వారి ద్వారా దిశానిర్దేశం ఏ విధంగా ఉంటుంది, దానిపైన ఎలాంటి నిమాయకాలు ఉంటుందనేది మాత్రం చూసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ విధంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు మాత్రం కొనసాగుతున్నాయి. ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి దిశానిర్దేశం 2 గంటల ప్రాంతంలో ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి జ్యోతి. ఇక భద్రతకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చెప్పండి. స్థాయిగా ఏదైతే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు చెప్పండి. అయితే భద్రతా విషయంలోకి వస్తే ఇక్కడ సీఎం కేసీఆర్ ఇక్కడికి చేరుకుంటున్నాడు, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడిగా కూడా పేరు గాంచారు. ఈ విధంగా ఆయన ఇక్కడికి చేరుకునే సమయంలో అటు తెలంగాణ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీ ఎత్తున పెద్ద నేతలు వస్తున్నారు, కాబట్టి పోలీసు బందోబస్తు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఢిల్లీకి సంబంధించిన పోలీసులతో పాటు తెలంగాణకు సంబంధించిన సీఎంకు సంబంధించిన ప్రత్యేక పోలీసు బలగాలు కూడా ఇక్కడికి మోహరించారు. ప్రత్యేకంగా ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా హోమాలు జరిగే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా పూర్తి స్థాయిగా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు కూడా మొత్తం మీద సమేతమైనారు. దేశ్కా నేత, ఆజ్గా నేత, దేశ్కా నేత అన్నట్టుగా కేసీఆర్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నారు జ్యోతి. అలాగే అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదము బీఆర్ఎస్ తీసుకుంది, ఈ నినాదము ఎలా వెళ్తోంది ప్రజల్లోకి? ఖచ్చితంగా కిసాన్ సర్కార్ అనేది రైతులను ఉద్దేశించి కేసీఆర్ తీసుకున్నటువంటి తొలి అడుగు. అంటే తొలి నిర్ణయం ఏంటంటే రైతుల నుంచే సుభిక్షంగా పరిపాలన కొనసాగుతుంది, రైతు మంచిగా ఉంటేనే దేశం బాగుంటుంది అనేది మాత్రం కేసీఆర్ తీసుకున్నటువంటి ప్రధాన ఎజెండా. ఆ ప్రధాన ఎజెండాలో భాగంగానే కిసాన్ కా బాత్ అనేది ప్రధానంగా ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఆ విషయాన్ని కూడా ఈరోజు నేరుగా ఢిల్లీ గడ్డపై నుంచే ప్రారంభించాలనేది ఒక ప్రధాన ఎజెండాగా కేసీఆర్ తీసుకున్నారు. ఎందుకంటే పలు రాష్ట్రాల్లో రైతులు పడుతున్న గోసలను అయితే క్షుణ్ణంగా పరిశీలించి ఆయన ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా రైతుకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో అన్ని ప్రామాణికాలు తీసుకుంటారు, దీనిపైన అన్ని దిశానిర్దేశాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నదని చెప్పుకోవచ్చు. దీనిపైన కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశంలో ఉన్న రైతన్నకైతే బాగుపడే విధంగా, రైతన్నకు మేలు కలిగించే విధంగానైతే ఉన్నాయి అనేది మాత్రం ప్రస్తుతం మనకు ఇక్కడ అర్థమవుతున్నాయి జ్యోతి. ఇక అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమం అయిన తర్వాత సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా ఏమైనా ఒక ప్రసంగాన్ని ఇచ్చే అవకాశం కానీ ఏమైనా మాట్లాడే అవకాశం కానీ ఉందా? ప్రధానంగా పార్టీ క్రియాశీల పార్టీలో ఉన్నటువంటి స్థితిగతులు, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ సమస్యలపైన ఎటువంటి ఎదుర్కోవాలనేది పరిస్థితి అనేది మాత్రం మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ప్రజల్లో వినిపించాల్సిన నాడి, ముఖ్యంగా ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి లోతుగా వారి మనసులను మన్ననను పొందించే విధంగా ముందుకు సాగాలనేది మొత్తం దిశానిర్దేశం ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్ర పార్టీ కార్యాలయం దిశానిర్దేశం, దానికి సంబంధించిన స్థితిగతులు పూర్తి స్థాయిలో ప్రజల్లో జనక్షేత్రంగా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ముఖ్య నాయకులకు, ఇతరత్ర రాష్ట్రాల ఉన్నటువంటి ప్రతినిధులకు కూడా ఈరోజు దిశానిర్దేశం సూచన ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రైతాంగం మీద ప్రత్యేక దృష్టి సారించాలి. రైతాంగం తర్వాతనే రైతే రాదు, రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందనే ప్రధాన నినాదంతో మాత్రం ముందుకెళ్తున్నారు. ఇక దీనిపైన ఒక రకంగా ఉంటే రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా
ప్రత్యేక ప్రత్యేక కార్యాచరణ కూడా తీసేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు ఉభయ రాష్ట్రాల్లో అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలపై కూడా ప్రత్యేక ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్టుగా కేసీఆర్ తెలుస్తా ఉంది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు మాత్రం వ్యూహాత్మకంగా ఉంటాయి, ఎవరికి అర్థం కాలేని పరిస్థితిగా ఉంటాయి. కాబట్టి తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఖచ్చితంగా నిక్షిప్తపాతంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ ఈ ప్రపంచము రేపు దేశవ్యాప్తంగా వెళ్లేందుకు అయితే తొలి అడుగు పడుతుంది అనేది మాత్రం ప్రస్తుతం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జ్యోతి, టిఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలందరూ ఈనాటి ఈ కార్యక్రమం మీద ఎలా స్పందిస్తున్నారు? ఈ రోజు చూడొచ్చు, మన ఉదయం నుంచి అంటే గత 2-3 రోజుల నుంచి మంత్రి రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, అదే విధంగా తెలుగు ఇతర రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అధ్యక్షులు ప్రధానంగా చొరవ తీసుకున్నారు. వారికి సంబంధించిన విషయంలో పార్టీ ఎజెండా ఏదుందో అదే జనాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఢిల్లీ కేంద్ర కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నాము. దీనికి మాకు సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యాలయాలు ఇంకా ప్రతి రాష్ట్రంలో కూడా పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసే దిశగా కేసీఆర్ అనుగులేస్తున్నారు. దానిపైన మేము కూడా కలిసికట్టుగా పనిచేస్తాము. రానున్న రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలే, తెలుగు రాష్ట్రాలే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా జెండా ఎగరేసేందుకు అన్ని రాష్ట్రాల్లో కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఒక ముక్కుమ్మడిగా ఈ రోజు నుంచి రాష్ట్రాలపై దండయాత్ర చేయడమే కాకుండా ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ధీటుగా బుద్ధి చెప్పే విధంగా పార్టీ జెండాలు ఎగరేసి జనాల గుండెల్లోకి వెళ్తాము. ఇంటింటికి గర్భగృహం తడతా అని చెప్పేసి ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా జిల్లాలకు అంటే రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు పూర్తి స్థాయిలో ఈ ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకైతే ఉత్తేజంగా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నినాదాలు, ఆయన ఎజెండాలే మాకు ప్రధాన ఆయుధాలు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ స్థాయిలో అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు కార్యక్రమంతో. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. ఇక ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్లో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ